హలో అండి, అందరికీ నమస్కారం, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ అయితే మండే రోజుదన్నమాట, సో త్వరగా పెట్టేస్తున్నాను. మార్నింగ్ అండి, ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 6:45 అట్లయింది. సో ఇంట్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇల్లు తుడవడం, ఇంకా అంట్లు క్లీన్ చేయడం, అండ్ ఇక్కడ బట్టలు కొన్ని, అంటే నార్మల్గా వాషింగ్ మెషిన్కి వేయనివి ఉంటావు కదా, సో అవన్నీ కూడా వేసేసాను. అండ్ బట్టలు వేస్తే అమ్మాయి పైన కూడా ఆరేసి వచ్చేసిందనమాట. అండ్ ఇది వెనక సైడ్ నుంచి బయట వ్యూ అండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఎక్కువ ఏమి ఉండవు అనమాట హౌసెస్, సో ఇదంతా ఖాళీ ప్లేస్ చూసారు కదా ఎంత బాగుందో. అక్కడంతా కూడా గేదెలకి గడ్డి అవి పెంచుతూ ఉంటారు. సో పైకెక్కి చూసినట్లయితే ఇంకా సూపర్ ఉంటుందన్నమాట వ్యూ అనేది. చుట్టూ కూడా గ్రీనరీ ఉంటుంది చూసారు కదా ఎంత బాగుందో. మంచి డ్రెస్ డీటెయిల్స్ అయితే నేను ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఈ డ్రెస్ అంటే ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఫుల్ డ్రెస్ కూడా మీకు చూపిస్తాను. ఈ డ్రెస్ అయితే నేను రాయల్ డిజైనర్స్ తీసుకున్నాను అండి. వీళ్ళకైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి. అండ్ వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటి అంటే కస్టమైజ్డ్ డ్రెస్సెస్ ఉంటాయండి, చాలా చాలా బాగుంటాయి అనమాట. ఆల్రెడీ వీళ్ళతో మనం ఒకసారి కొలాబరేషన్ కూడా చేసాము, అప్పుడు నాకు క్వాలిటీ బాగుంది అండ్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ట్రస్టెడ్ గ్రూప్ అండి, మనీ మనకి ప్రాబ్లం రావడం ఇలా ఏమి ఉండదు అనమాట. సో వాళ్ళు మనకి కస్టమైజ్డ్ డ్రెస్సెస్ అన్ని కూడా మనకి తయారు చేసి ఇస్తారు. సో లాస్ట్ టైం నేను వాళ్ళ దగ్గర తీసుకున్న డ్రెస్ అయితే ఇది. సో మీరు చూసారు కదా చాలా మంది ఇప్పటికీ అడుగుతూ ఉంటారు అక్క ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారని. రాయల్ డిజైనర్స్ వాళ్ళు అంటే మెజర్మెంట్స్ ఏమీ లేకుండా ఓన్ గా వాళ్ళు అంటే పర్ఫెక్ట్ గా చూసి స్టిచ్ చేశారనమాట. చాలా బాగా సెట్ అయింది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి స్టిచ్చింగ్ బాగుంటే అన్ని బాగున్నట్లే, స్టిచ్చింగ్ అయితే నాకు చాలా బాగా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. రెడీమేడ్ డ్రెస్ అండి. సో వాళ్ళ దగ్గర రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయి అండ్ కస్టమైజ్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి. మెయిన్ గా కస్టమైజ్ డ్రెస్సెస్ అనేవి ఎక్కువ సేల్ చేస్తూ ఉంటారు. సో మీరు కావాలి అనుకుంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు. అది కూడా మీరు ఎక్కడైనా చూసి మీ దగ్గర అంటే ఇలాంటి శారీ మాకు స్టిచ్ చేసి ఇవ్వండి, ఈ డిజైన్ పెట్టండి. సో మీరు కూడా వాళ్ళకి మీకు నచ్చినట్లుగా డ్రెస్ అనేది డిజైన్ చేయించుకోవచ్చు. సో ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే ఉంటాయండి. సో ఈ విధంగా అనమాట డ్రెస్ చాలా బాగుంది కదా. ఇది నేను వాళ్ళ దగ్గర డిజైన్ చేయించుకున్నాను లాస్ట్ టైం, లౌక్య పాప బర్త్డేకి వేసుకున్నాను కదా, అది చాలా గ్రాండ్ గా ఉందండి, చాలా బాగా స్టిచ్ చేశారు కూడా. సో ఇది అండ్ దీంతో పాటు ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఇది కస్టమైజ్, ఇది నార్మల్ రెడీమేడ్ డ్రెస్ అనమాట. ఇవి కూడా వాళ్ళు సెల్ చేస్తారు. సో మీరు ఏమైనా కస్టమైజ్ చేయించుకోవాలి అంటే మదర్ అండ్ డాటర్స్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, లేదంటే ఏదైనా ఫంక్షన్స్ కి డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకోవాలన్నా కానీ వీళ్ళైతే బెస్ట్ అండి. మనకి ఎటువంటి ఫ్రాడ్ లేకుండా మనీ అనేది, అంటే చాలా మంది ఇప్పుడు ఆన్లైన్ లో ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కదా, సో వీళ్ళైతే మనకి తెలిసిన గ్రూప్స్ కాబట్టి ప్రాబ్లం వచ్చే అవకాశం ఏమీ ఉండదు. సో వీళ్ళుంటే మీకు కనుక నచ్చినట్లయితే చాలా బాగా డిజైన్ చేస్తారు, నేను మాత్రం దానికి ష్యూర్ గా చెప్పగలను అనమాట. ఎందుకంటే నా మెజర్మెంట్స్ లేకుండా సూపర్ అంటే సూపర్ గా కుట్టారు కాబట్టి నాకు అప్పుడే అర్థమైంది చాలా బాగా పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తారు అని చెప్పి. సో ఇప్పుడైతే నేను వేసుకునే డ్రెస్ చూపిస్తాను. రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి, శారీస్ అవైలబుల్ ఉంటాయి, గ్రూప్స్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. కస్టమైజ్డ్ డ్రెస్సెస్ కనుక మీరు స్టిచ్ చేయించుకోవాలి అంటే సో కొంచెం లేట్ అవుతుంది అనమాట, 10 డేస్ అలా టైం తీసుకుని మనకైతే కన్ఫర్మ్ గా ప్రోడక్ట్ అయితే పంపించేస్తారు కస్టమైజ్ చేయించి. దానికి మాత్రం సో ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అప్పటికే 7 అయిపోయింది. ఎండ కూడా చూసారు కదా బాగా వచ్చేసింది అనమాట. ఇంకా అయినా కానీ ఇంటి ముందు ముగ్గు వేయలేదు, అంటే ఆరలేదు అనమాట. ఈరోజు కొంచెం పని, అంటే బట్టలు ఇవన్నీ వాషింగ్ మెషిన్లో వేశాను కదా, సో తను వెళ్ళేసరికి లేట్ అయింది. 6:30కి వచ్చింది, 7 ఈ టైంకి అంతా అయిపోయింది అనమాట. ఇంకా తను వెళ్ళిపోయిన వెంటనే నేనైతే ఇంటి ముందు ఈ విధంగా ముగ్గు పెట్టేస్తున్నాను. సో ఇదైతే నా ఓన్గా ట్రై చేశాను, అంటే నార్మల్గా ఉండేదే, కాకపోతే ఆ టైంలో ఏం వేయాలో అర్థం కాలేదనమాట. సో చక్కచక్క గీశాను, కొన్ని కొన్నిసార్లు పోతుంది, కొన్ని కొన్నిసార్లు వస్తుంది. సో ఈరోజు హడావిడిలో, అంటే లౌక్య పాపను మళ్ళీ స్కూల్కి పంపించాలి కదా, సో దానికోసం అని చెప్పి హడావిడిగా వేస్తూ ఉన్నాను. బట్ బాగానే వచ్చింది, చూస్తూ ఉండండి ఎలా వచ్చింది ఏంటి. సింపుల్ ముగ్గు అండి, నార్మల్గా 5 డాట్స్ ఉంటాయి కదా, సో సందు చుక్క అంటాము, సో దాంతో వేశారనమాట అంతే. సో ఇంక ఇక్కడైతే ఫైనల్గా ముగ్గు కూడా పెట్టేశాను.
ఇంకా దానికి కలర్స్ ఫిల్ చేస్తున్నాను అన్నమాట. సో నార్మల్గా అయితే ముగ్గు బాగానే ఉంటుందండి, ఇది మనకి మార్బుల్స్ కదా, సో దానివల్ల బ్లాక్గా అనిపిస్తుంది. అండ్ అందులోనూ కెమెరాలో ఇంకొంచెం బ్లాక్గా కనిపిస్తుంది అన్నమాట. ఈ కెమెరా ఎప్పుడు ఎట్లా క్యాప్చర్ చేస్తుందో అర్థం కాదు. సో దాని తర్వాత ఎల్లో అనేది అట్లా ఫ్లవర్కి వేసేసి రౌండ్గా ఇట్లా చేసేసాను అనమాట. అప్పటికప్పుడు అనుకోకుండా వేసేసాను, సింపుల్గా బాగుందిలే అని చెప్పేసి. సో ఈ విధంగా కలర్స్ కూడా ఫిల్ చేస్తున్నాను అనమాట సింపుల్గా. ఈ మధ్య చాలా రోజుల నుంచి వేయలేదు, సో ఇంకే రోజు మండే మొత్తం అంతా క్లీన్ చేసేసి బయట ఈ విధంగా ముగ్గు పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ అయితే ముగ్గు చూసారు కదా, ఫైనల్గా సింపుల్గా ఇలా వేసేసాను. అండ్ ఇక్కడ మొక్కలన్నీ కూడా తీసేశానండి, ఎందుకు అని చాలామంది అడిగారు, బట్ ఇక్కడ కొంచెం ప్రాబ్లం అయ్యి తీసేశానమాట. అండ్ ఓన్లీ కలబంద అది కూడా లేదు, కొంచెమే ఉంది, ఉంటుందో లేదో తెలియదు. సో ఈ విధంగా గడప మీద కూడా కడిగి ముగ్గు పెట్టేసి ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ పెట్టేశానమాట. సో ఇంకా అంటే గడప ముందు కూడా ముగ్గు వేస్తున్నాను, అది రాయితో గీశాను కదా, సో దానివల్ల మీకు కనిపించట్లేదు. సో బయటైతే క్లైమేట్ ఇలా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఈరోజు అయితే టిఫిన్ రెడీ చేయడం అయితే అంటే రెడీ చేస్తున్నాను అనమాట. రాగి జావ పెట్టేస్తున్నాను అండ్ ఒకవైపు అయితే పాలు పెట్టేశాను. లౌక్య అయితే ఇంకా లేవలేదు, తను లేచిన తర్వాత ఇంకా తనకి పాలు తాపించేసి ఇంకా స్నానం చేయించి ఇంకా తనని రెడీ చేయడమే అనమాట. ఇంకా నేనైతే ఫస్ట్ ఇక్కడ కాఫీ కలుపుకుంటున్నాను. ఇంకా అంటే అప్పటికే 7 అయిపోయింది కదా, చాలాసార్లు నేను మీకు చెప్పాను నా పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే రిలాక్స్గా కాఫీ తాగుతూ ఉంటాను అనమాట. సో అదేవిధంగా ఈరోజు కూడా నీట్గా ఈ విధంగా కాఫీ తాగుతున్నా. అండ్ ఒకవైపు రాగిజావ కూడా పెట్టేసుకు అంటే వాటర్ పెట్టుకున్నాను రాగిజావ చేయడం కోసం. ఇంకా అందులో రాగిజావ వేసేస్తే సరిపోతుంది. అంటే అంటే టిఫిన్ నేను చాలా వరకు చేయనని చెప్పాను కదా, సో నార్మల్గానే. ఇంకా లౌక్య పాపకు కూడా పాలు ఇంకా చల్లారి పెట్టేసాను అనమాట, తను లేవగానే తాపేద్దామని చెప్పి. నేనైతే పాలల్లో షుగర్ వేయనండి చిన్నపిల్ల కదా, సో దానికి అంటే ఋత్వికి కూడా వేయను, చిన్నప్పటి నుంచి కూడా బెల్లం వేస్తాను. హార్లిక్స్ ఇవి కూడా లేవు, అన్నీ అయిపోయాయండి చెప్పాను కదా, డీమార్ట్కి వెళ్ళి చాలా రోజులైంది. ఇంకా ఏదో ఒక పని పడుతూ ఉండడం వల్ల అయితే వెళ్ళలేకపోయాను. నెక్స్ట్ ఇక్కడ అయితే నా కాఫీ రెడీ అయిపోయింది. ఇంకా రాగి జావని కొంచెం మళ్ళీ మిక్స్ చేస్తూ ఉన్నాను అనమాట. హలో అండి, అందరికి నమస్కారం. చెప్పనా తగిలిందా? మీకు జంక్స్ తీచ్చనా? అందరికి హాయ్ చెప్పు. అందరికి హాయ్ ఒకసారి చెప్పు. మా తల్లికి నొప్పి తగిలింది, ఫ్రిడ్జ్ తగిలింది లోకేకి. ఇప్పుడు మేము రెడీ అయ్యి స్కూల్కి వెళ్తాం. ఈవినింగ్ వరుకుంటావా ఆఫ్టర్నూన్ వరుకుంటావా? లోకే వెళ్ళదు. లౌక్య పాప బాగా వెళ్తుంది స్కూల్కి, మిస్ ఏమో నిన్ను కొట్టిందంట. అప్పటి నుంచి నేను వెళ్ళనంటే వెళ్ళను. నిద్రించడానికి క్యూట్కున్నా, నిద్రించడానికి క్యూట్కున్నా. మేమిద్దరం బాగున్నాం, అడుగు అడుగు అడుగువా వద్దులే. అన్న మేము ఇప్పుడు కాఫీ తాగేసి బాయ్ సప్లై చేయండి అని సప్లై చేయండి. గట్టి కొంచెం గట్టిగా చెప్పు. సప్లై చేయండి, లైక్ చేయండి అని చెప్పు. సప్లై చేయండి, లైక్ చేయండి, బాయ్ చెప్పండి, బాయ్. సో చూసారు కదా, లౌక్యతో కొంచెం సేపట్లో మాట్లాడించాను. నిజంగా అండి మొన్నటి వరకు అయితే లౌక్య పాప ఎంత బాగా పోతున్నిందంటే, సో కోల్డ్ చేసింది అనమాట ఒకరోజు. అయినా కానీ ఆ రోజు ఏడవకుండా నేను వెళ్ళాలి మమ్మీ, నేను వద్దని చెప్పాను అనమాట. ఇంట్లో ఉండు నాన్న అని చెప్తే లేదు మమ్మీ నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. సో నేనైతే ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఋత్విక్ అంటే ఇప్పటికీ కూడా ఋత్విక్ ఏడుస్తూనే ఉంటాడు, వాడు వెళ్ళి 2 ఇయర్స్ అవుతున్నా. బట్ లౌక్య పాప కరెక్ట్గా 2 డేస్లోనే సెట్ అయిపోయింది అనుకున్నాను. ఈలోపు ఏంటంటే నిన్న మిస్ కొంచెం ఏదో బెదిరించినట్లుంది, ఆ బెదిరింపుతో భయపడిపోయింది అనమాట. నేను స్కూల్కి వెళ్ళనంటే వెళ్ళాలని చెప్పి రాత్రి నుంచి ఏడుస్తూ ఉంది. బట్ మళ్ళీ అక్కడికి స్కూల్కి వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత బాగానే ఉందంట. అంటే స్కూల్కి పంపించిన తర్వాత వీడియో అయితే నేను ఎడిట్ చేస్తున్నాను కాబట్టి చెప్పాను, ఏమి ఏడవలేదు, సో వెళ్ళిపోయింది అని చెప్పారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఏడుస్తూ ఉంది జడలు వేస్తూ ఉంటే. సో లౌక్య పాపకి అయితే ఫస్ట్ జడ వేసేసి తర్వాత స్నానం చేయిస్తానండి, ఎందుకంటే తనకి హెయిర్ అనేది మనం ఏదన్నా క్లిప్ పెట్టడానికి వీలు ఉండదు అలాగని చెప్పేసి, పిచ్చి పిచ్చిగా ఉంటుంది కదా, తడిచిపోతూ ఉంటుంది అని చెప్పేసి
నీట్గా జడలు వేసేసి స్నానం చేయించి రెడీ చేసేస్తాను. అండ్ ఈలోపు ఇక్కడ ఏంటంటే ఆడుకోవడానికి ఫోన్ ఇచ్చానమాట. సో ఇద్దరు పిల్లలకి కూడా ఫోన్ అనేది అస్సలు అలవాటు లేదండి, ఎందుకంటే చిన్నప్పుడు ఒకసారి ఋత్విక్కి అంటే ఫోన్ ఉంటేనే తినేవాడు అనమాట, అట్లా అలవాటైపోయింది. ఇంక అప్పటి నుంచి లౌక్యక్ కానీ ఋత్విక్కి కానీ అసలు నేను ఫోన్ ఇవ్వడం అయితే మానేశాను. బట్ ఈ లాక్డౌన్ అప్పటి నుంచి కొంచెం ఏంటంటే వాళ్ళిద్దరు అలవాటు చేసుకున్నారనమాట. అండ్ ఇక్కడ లౌక్య పాపకి పాలు తాపిస్తూ ఉన్నాను. సో తనకి పాలు అంటే అస్సలు పడవు, బట్ ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కదా, కొంచెమైనా ఎనర్జీ ఉండాలి అని చెప్పేసి నేనే కొంచెం డైలీ కొంచెం కొంచెం ఒకరోజు ఒక కప్ తాపించాను, ఇంకొక రోజు కొంచెం ఎక్స్ట్రా అట్లా తాపిస్తూ ఉన్నాను అనమాట. సో ఇప్పుడు కెమెరా పెట్టాను కదా, మీ అందరూ చూస్తున్నారు అని చెప్పేసరికి తనే కప్ పట్టుకొని తాగుతూ ఉంది. అండ్ ఇక్కడ నేను కిండర్ జాయ్ కొనుక్కోవాలి మమ్మీ అంటే ఒక 10 రూపీస్ ఇచ్చానమాట, జస్ట్ ఏడవకుండా ఉంటుంది అని చెప్పేసి. నువ్వు తర్వాత ఏమంటుందంటే నువ్వు కెమెరా ఆపు, వాళ్ళందరూ చూస్తున్నారు అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ తర్వాత ఏంటంటే పాలు తాగేసిన తర్వాత ఇక్కడ లౌక్య పాపకి కావాల్సినవన్నీ కూడా సెట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా తనకి స్నానం చేయించేసి తనని రెడీ చేయడమే. అండ్ టిఫిన్ గురించి వచ్చేసి నేను పాలు తాపించేసాను కదా, 8:30 కల్లా కూడా అత్తే వాళ్ళ ఇంటికి వెళ్తుంది, అక్కడ టిఫిన్ ఉంటుందన్నమాట. నేను ఇక్కడ చేయాలంటే మార్నింగ్ లేచి నేను వీడియోస్ అవి అప్లోడ్ చేసుకోవాలి కదా, రెడీ చేసేలోపే టైం అయిపోతుంది అని చెప్పేసి హస్బెండ్ అయితే అక్కడికి తీసుకెళ్తారనమాట. అంతకు మించి ఇంకేం లేదు. అండ్ చూసారు కదా పౌడరు స్టిక్కర్స్ అన్నీ వేసేసాను. ఇక్కడైతే మనకి రాగి జావ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చిందనమాట. సో టైం ఎక్కువ ఏం కాలేదు కదా, 1/2 అవర్. ఇంకొంచెం వాటరిష్గా ఉంది, ఇంకొంచెం సేపు ఉడికితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుంటే రాగి జావ. ఈరోజు మా టిఫిన్ అయితే ఇది. సో రాగి జావ, ఫ్రూట్స్, ఎగ్ ఉంటే ఎగ్, అంటే సాటర్డే అలా కాకపోతే ఎగ్ తింటాము. నేనైతే ఒక్క సాటర్డే తప్ప మిగిలిన డేస్ అన్నీ కూడా తింటానండి నాన్ వెజ్ అయితే. సో అది అంటే ఏమన్నా పండుగలు అట్లా వస్తే తప్ప మిగిలిన డేస్ అన్నీ కూడా తింటాను. సో మా అత్తకి అయితే వీక్లో 2 టైమ్స్ తప్ప మిగిలిన రోజులన్నీ కూడా ఉపవాసం ఉంటారన్నమాట. సో ఇంకా ఈలోపైతే మా హస్బెండ్ లేచేశారు. నేను అన్నీ ఇలా ప్రిపేర్ అంటే అన్నీ రెడీ చేసేసిన తర్వాత తీరుగ్గా లేస్తారనమాట, అంటే లేచేసి తన అంటే మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా రెడీ అయ్యి లౌక్యాని డ్రాప్ చేసి వస్తాడనమాట. ఇంక ఇక్కడైతే లౌక్యాని నేను రెడీ చేస్తూ ఉన్నాను. సో ఇంకా ఈలోపు తన వర్క్ ఏంటి అంటే రూమ్లో బెడ్షీట్స్ అన్నీ ఉంటాయి కదండి, సో రూమ్ మాత్రం తనే క్లీన్ చేసుకుంటాడనమాట డైలీ కూడా. సో ఎందుకంటే నా వర్క్ నాకు ఉంటుంది కదా, సో దానికోసం అని చెప్పేసి తను అర్థం చేసుకొని అన్నీ చేసేస్తూ ఉంటాడు. చూపిస్తాను మీకు అది కూడా. అండ్ ఇక్కడైతే లౌక్య పాపని క్యూట్ క్యూట్గా రెడీ చేస్తున్నా. సో దానికి బొమ్మలు పెట్టున్నాను అనమాట, అందుకని సైలెంట్గా ఉంది. సో ఇంక ఇక్కడ ఆయన ఏంటంటే బాటిల్, స్లేట్ అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు. సో లౌక్య పాపని నిన్న ఈవినింగ్ వరకు ఉంచాము. సో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ అంటే విసుగొస్తుంది కదా అని చెప్పేసి ఏమీ దిద్దడం అలా ఏం చేయించలేదు. అండ్ రేపు ఇంకొంచెం రోజులు అలవాటు అయిందనుకోండి, ఇంట్లో మనం కూడా కొంచెం కేర్ తీసుకుంటే బాగా డెవలప్ అవుతు అంటే బాగా చదువుకుంటుంది అని అర్థం అంతే. సో ఇంక ఇక్కడ లౌక్య అయితే రెడీ చేసేసాను. యూనిఫామ్ అయితే ఈ 4 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇస్తారంట. అండ్ ఈ 4 మంత్స్ కూడా జరుగుతుంది అనేది అయితే గ్యారంటీ, అంటే ఈ 2 మంత్స్ ఉంది కదా భయం వేస్తుందండి స్కూల్కి పంపించాలంటే, కేసెస్ ఏమో పెరుగుతున్నాయని చెప్పేసి అంటూ ఉంటారు, పోతున్నాయంటారు, ఏం అర్థం కావట్లేదు అనమాట నా సిచ్యువేషన్ అయితే. సో మీలో ఎంతమంది పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు అనేది నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి. చూసారు కదా ఇక్కడ లౌక్య అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇందాకే జడ వేసాను కదా, ఇంకా దాన్ని కొంచెం అలా దువ్వేసి ఉంటాయి కదా టిక్ టాక్స్ పెట్టేస్తాను రేగకుండా ఉండడానికి. సో ఈవినింగ్ వరకు అలాగే నీట్గా ఉంటుంది అనమాట లౌక్య పాప హెయిర్ అయితే. అండ్ ఇంకొక వైపు ఇదంతా ముందుకు వచ్చింది కదండి, అది ఒకసారి లౌక్య సిజర్ తీసుకొని కట్ చేసేసుకునింది, నేను చూడలేదు. సో అలా చేసిందనమాట దయ్యం. అప్పటి నుంచి అవి అందవు, ఇప్పుడు కొంచెం తిట్టాను అనమాట అప్పుడు నేను. ఇంకా దాని జోలికి వెళ్ళదు, సిజర్ దొరికితే అన్నీ కట్ చేసేస్తూ ఉంటుంది, అదొక పిచ్చి దానికి. సో చూసారు కదా క్యూట్గా రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టిక్కర్ ఒకటే అనమాట, బ్లాక్ స్టిక్కర్ పెడతాను క్యూట్గా ఉంటుంది అని చెప్పేసి. సో ఈ విధంగా లౌక్య రెడీ అయిపోయింది, మీ అందరికీ హాయ్ చెప్తుందనమాట, నేను రెడీ అయిపోయాను అని చెప్తుంది. ఇంకా వాళ్ళ డాడీ వస్తే స్కూల్కి వెళ్ళిపోవడమే అనమాట. స్కూల్కి అని తనకి చెప్పలేదు, జస్ట్ అలా అన్నయ్య దగ్గరికి వెళ్ళేది వద్దామమ్మా అని చెప్పాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే స్లేట్ పెన్సిల్స్ అండి. సో నిన్న ఒకరేం అడిగారు మీరు స్లేట్ పెన్సిల్స్ తింటారా అని చెప్పి, ఎందుకో నాకు అర్థం కాలేదు నిజంగానే అండి, నేను స్లేట్ పెన్సిల్ తింటాను అనమాట, అది ఎందుకో నాకు తెలియదు. ఎంత ట్రై చేసినా కానీ నేను మానను. లౌకి ఏంటంటే వాళ్ళ డాడీ తిడతాడని చెప్పి తెలియకుండా బ్యాగ్లు వేసుకొని వచ్చి మమ్మీ నీకోసం ఏం తెచ్చాను సర్ప్రైజ్ అంటది. సో అది తినకూడదు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు, అయినా కానీ ఎందుకో తెలీదు. అండ్ ఇక్కడ లౌక్యకి కొంచెం కోల్డ్గా ఉంది, దానికోసం అని చెప్పి సిరప్ వేశాను అనమాట, పాలైతే తాగించేశాను కదా అని చెప్పి. చూసారు కదా ఎంత బుద్ధిమంతురాల్లాగా ఉందో బ్యాగ్ తగిలించుకొని.
సో నేను ఉండి ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదండి ఏంటని చూస్తుంటే మా ఆయన ఇక్కడ సర్దిందే సర్దడం అనమాట. సో తను ఏం వర్క్ చేసినా కానీ పర్ఫెక్ట్గా చేస్తారండి. బట్ నేనేంటంటే హడావిడే అనమాట. అంటే తనకంటే ఒక్క పనే ఉంటుంది, నిద్ర లేచారా రూమ్ సర్దారా ఇట్లనే ఉంటుంది. బట్ మనకేంటి అంటే అన్నీ చూసుకోవాలి కదా, వీడియోస్ అని చెప్పి ఇంకా తర్వాత పాపనికి స్నానం చేయించి దానికి టిఫిన్ రెడీ చేసి ఇవన్నీ కూడా ఒకే దాని దగ్గర కూర్చుంటే మిగిలిన పనులు ఆగిపోతాయి. అందుకని నేనైతే కొంచెం హడావిడిగా చేస్తూ ఉంటాను. కొన్ని కొన్నిసార్లు మా ఇద్దరికి ఇక్కడే అనమాట కొంచెం గొడవ జరుగుతూ ఉంటుంది. సో నీ చేసే పని నీట్గా చేయంటే నేను నీలాగా చేస్తే ఒక్క పని దగ్గరే ఉంటాను, ఇంక మిగిలిన వేయను అని చెప్పి. అండ్ ఇక్కడ నేను వచ్చేసరికి నేను వేశాను, తను వేయలేదు అని చెప్పి చెప్తున్నారనమాట. నువ్వే వేసావులే అని చెప్పి చెప్తున్నాను. అండ్ ఇక్కడ లౌక్యాకి జస్ట్ అంటే ఆ 10 రూపీస్ ఇచ్చాను. ఇంతకు ముందు మేము స్కూల్కి వెళ్తుంటే మా అమ్మ డైలీ 1 రూపీ ఇచ్చేది అన్నయ్యకి, నాకు 1 రూపీ 2 రూపీస్ ఎక్కువ. బట్ ఇప్పుడు వీళ్ళు స్కూల్కి వెళ్తే 5 రూపీస్ 10 రూపీస్ అంటే వాళ్ళ అన్నయ్యకి తనకి అనమాట ఏదో ఒకటి స్నాక్స్ తీసుకోమని చెప్పి ఇచ్చాను. సో ఇంక లౌక్యని ఈవినింగ్ వరకు ఉంచుతున్నాం కదా, నిన్ను కూడా ఉండిందంట ఇంక, అందుకని ఈరోజు కూడా ఈవినింగ్ వరకే ఉంటుంది. బ్యాగ్లో పెట్టుకుంటాను ఇవ్వు మమ్మీ డబ్బులు అని చెప్పి బ్యాగ్లో జిప్ తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిందనమాట. సో వెళ్ళేటప్పుడు కొంచెం అలా ఏడ్చింది. సో అది కూడా అస్సలు తను ఏడవలేదండి, వెళ్ళాలని ఎంత హ్యాపీగా ఉండిందో. టీచర్ కొంచెం మొన్న ఏదో బెదిరించింది కదా, అప్పటి నుంచి భయపడుతూ ఉందనమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఏడ్చింది, నేను స్కూల్కి వెళ్ళను అని. లేదు అన్న రుత్విక్ దగ్గరికి వెళ్ళు అని చెప్తే సరేనని చెప్పి బాయ్ మమ్మీ అని చెప్పి వెళ్ళిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట లౌక్య పాప స్కూల్కి వెళ్ళే వరకు నా రొటీన్ వర్క్ అయితే. ఇంకా చూసారు కదా ఇప్పటికే టైము 8:30 అనమాట. ఇంకా నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళి ఎడిటింగ్ ఉంటుంది. సో టిఫిన్ ఇలా అన్నాను అనుకోండి ఇంకా 10:11 అయిపోతుంది, ఇంకా నేను వీడియో షూట్ చేయలేను వీడియోస్ తీయలేను అలా ఉంటుందన్నమాట. బాయ్ బాయ్ లౌక్య. సో మీ అందరికీ కూడా ఈరోజు ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.